అలాగే అకాడమిక్ గా మీరు ఏం చదివారు, అలాగే ప్రధానంగా ఈ వృత్తి పట్ల మీరు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? నాకు దొరికిన ప్రోత్సాహమేనండి, ప్రోత్సాహమే అంటే ఇంట్లోనూ ప్రోత్సాహం దొరకాలి, మన కార్యక్రమం చూసి ఆడియన్స్ ప్రోత్సహించాలి, రెండు ఒకేసారి దొరికినప్పుడే ఒక కళాకారుడు రాణించగలుగుతాడు. చేయాలన్న ప్యాషన్ చాలామందికి ఉండొచ్చు, నాకు దొరికిన మార్గదర్శకత్వం అలాంటిది. మా గురువుగారు నేరులో వినమాధవ్ గారు ఎవరు ఒక చిన్న కొంచెం ఇంత టాలెంట్ కనిపించినా కూడా దాన్ని అంటే ఒక చిన్న నిప్పురవ్వ కనిపిస్తే దాన్ని ఊది ఆ మంట పైకి వచ్చి దాన్ని నలుగురికి వెలుగు ఇవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటారు. ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ అని చెప్తుంటారు అన్నమాట ఆయన. సో అలాగా నాకు తెలిసిన కొంచెం ఇది చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు అని నలుగురికి చెప్పడం. అలానే ఇతర కళాకారులు మిమిక్రీ శ్రీనివాస్ గారు అని ఉన్నారు, ఆయన ప్రపంచ రికార్డు సాధించారు 30 గంటలు మిమిక్రీ చేసి. వెంట్రిలోక్విజంలో ఆయన చేయని ప్రయోగం లేదు. మిమిక్రీలో ధ్వన్యనుకరణలో ధ్వన్యావధానం అని చెప్పి ఒక అవధానాన్ని తీసుకుని ధ్వన్యనుకరణకి కలిపి ధ్వన్యావధానం ఒక సరికొత్త ప్రయోగం చేశారు. అలాంటి సీనియర్స్ని చూసినప్పుడు వాళ్ళతో స్ఫూర్తి పొంది ఓకే మిమిక్రీ అంటే కేవలం సినీ నటుల అనుకరణ కాదు, ఇంకా చాలా వైడ్ ఇది ఉంది అని చెప్పి చేయడం. అలా చేయడం వల్లే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అది ఒక సరికొత్తగా చేయడం, ప్రత్యేకంగా ప్రదర్శన చేయడం, అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఒక సినిమాలో వచ్చిన ఒక చిన్న డైలాగును తీసుకుని అదే యథాతథంగా చెప్పడం, లేకపోతే ఆ డైలాగ్ ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుందని చెప్పడం మాత్రమే కాదు, ఇంకా ఇప్పుడు ఒక సభలకు వెళ్ళినప్పుడు ఒక తెలుగు మహాసభలకు వెళ్తే ఆ తెలుగు భాష గురించి చెప్పగలగాలి, మన భాషని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి, ఎక్కువ పుస్తకాలు చదవడం, ఎక్కువగా రోజు పేపర్ చదవడం, అప్డేటెడ్గా ఉంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాన్ని మార్చుకుని చెప్పినప్పుడు దానిలో ఉండే కళ బయటకు వస్తుంది అన్నమాట. సార్ ఎలా నేర్చుకున్నారు అంటే నేర్చుకున్నప్పుడు మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? ఇష్టంగా అనిపించిందండి, ఇష్టంగా ఉండడం వల్ల మాకు కష్టమేమీ అనిపించలేదు. చెప్తున్నా కదా అప్పట్లో ఒకవేళ సినీ నటుల అనుకరణ చేసినా కూడా ఆ సినీ నటులకు మంచి డైలాగులు ఉండేవి, గుర్తుపెట్టుకో తగ్గట్టుగా ఉండేవి. ఇప్పుడు సినిమాల్లో డైలాగులు లేవు ఎక్కువగా. ఇటీవల వచ్చిన బాహుబలి లాంటి సినిమా చూస్తే అద్భుతమైన పనితనం అందులో అంతా కనిపిస్తుంది, కానీ గుర్తుపెట్టుకోదగ్గ ఒక డైలాగు చెప్పగలిగే ఇది అందులో చాలా తక్కువ, నిడివి తక్కువ. అదే మీరు దానవీర సూర్యకర్ణ లాంటి ఎన్టీ రామారావు గారి సినిమా తీస్తే దాంట్లో ఒక 12 నిమిషాలు అనర్గళంగా చెప్పే డైలాగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకుని చెప్పడానికి మాకు ఒక స్కోప్ ఉండేది. సో అలాంటివన్నీ చేస్తూ వాటిని తిరిగి చెప్పడము, ప్రాక్టీస్ చేయడము, భాషను ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల అవి చేస్తూ వచ్చాము.